వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో చాలా రోజులు అయితే అయింది మీతో మాట్లాడి, అంటే లా స్టూడెంట్స్ చాలా మంది లా జాయిన్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ సంబంధించిన ఫియర్ ఉంటుంది. సో ఆల్రెడీ రాస్తున్న వాళ్ళకి ఓకే, సో ఫస్ట్ సెమిస్టర్ లో ఉండి ఇప్పుడు అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే అసలు ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటి అనేది చాలా డైలమా అయితే ఉంటుంది. సో మీకు ఆ డైలమా పోయి హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకునేలా అయితే ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను. సో మన ఛానల్ని అయితే లైక్ చేయండి వీడియోకి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు పాటించాల్సిన టిప్స్, యాజ్ ఎ లా స్టూడెంట్కి అసలు ఏం చేయాలి, నేను ఆల్రెడీ ఛానల్లో ఒక లా స్టూడెంట్గా జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చదవాలి, సో వీటికి సంబంధించిన వీడియోస్, ఒక క్వశ్చన్ ఎలా రాయాలి, అలాగే ఒక కేసులో ఎలా రాయాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. ఈరోజు వీడియోలో మీకు నేను అసలు ఫియర్ ఎలా, ఫియర్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా బాగా రాయాలి, ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలనే దాని మీద మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ప్రతి ఎవరికి ఏ యూనివర్సిటీ అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మీకు ఒక సిలబస్ పేపర్ అనేది ఉంటుంది. సో ఆ సిలబస్ షీట్లో మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఏమేమి చాప్టర్స్ అనేది మీరు కంప్లీట్ చేయాలి ఎగ్జామినేషన్కి అనేది అయితే ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిలబస్ షీట్ అనేది మీ దగ్గర పెట్టుకుని, ఎంత సిలబస్ ఉంది, మనకి ఎంత కవర్ చేశారు, ఇంకా ఎంత కవర్ చేయలేదు, అవుతుందా లేదా, మనం ఏమన్నా ప్రిపరేషన్స్ వాళ్ళు చెప్పకపోతే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ఫస్ట్ ఒక అవగాహన. అండ్ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీ ఇన్స్టిట్యూషన్ నుంచి, అంటే మీరు ఏ యూనివర్సిటీలో లేకపోతే ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే అంతకుముందు రాసిన ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, లేదంటే మీ సీనియర్స్ దగ్గర కానీ కలెక్ట్ చేసినవి కానివ్వండి, వాళ్ళ దగ్గర లాస్ట్ ఇయర్ రాసింది కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ పేపర్స్ అనేది తెచ్చుకుని జిరాక్స్ తెచ్చుకుని పెట్టుకోండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, సిలబస్ షీట్ తెచ్చుకోవడం, అట్లానే క్వశ్చన్ పేపర్స్ అనేది తెచ్చుకోవడం. తర్వాత లా స్టూడెంట్స్కి ఏంటి అంటే, టెక్స్ట్ బుక్స్లో చూసి రాసేద్దాం ఎగ్జామ్ అనుకుంటే సెమిస్టర్స్కి పని జరగదు. సో ఎంత తోపుగా మనం ఎంత క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవుతున్నప్పటికీ కూడా వీ నీడ్ టు డెఫినెట్లీ బై ఎ మెటీరియల్. నేనైతే అప్పట్లో నేను నా బీఏఎల్ఎల్బి చేస్తున్నప్పుడు అయితే కనుక రన్నింగ్ నోట్స్, అట్లానే మామూలుగా జనరల్గా నేను గూగుల్లో చూసుకుని టెక్స్ట్ బుక్స్ లైబ్రరీలో తీసుకుంటే అక్కడ నుంచి రాసుకోవడం చేసేదాన్ని. మెటీరియల్స్ అయితే నేనుగా ఎప్పుడు బై చేయలేదు, మా ఫ్రెండ్స్ తీసుకుంటే రిఫరెన్స్కి తీసుకునేదాన్ని, లేకపోతే ఎవరైనా మెటీరియల్స్ సీనియర్స్ ఇస్తే ఉంచుకునేదాన్ని. బట్ ఆ మెటీరియల్స్ నాకు చాలా హెల్ప్ చేసేవి, నేను పర్సనల్గా నేను తీసుకోకపోయినా ఆ మెటీరియల్స్ చూస్తున్నప్పుడు నాకు చాలా రిలీఫ్ అనిపించేది. అంటే నేను ఇంత కష్టపడి కలెక్ట్ చేసుకుంటున్నా, మా ఫ్రెండ్స్ ఒకటేసారి చూసి చదువుకుంటున్నారు కదా అని. కాబట్టి ముందు మనకి హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సెమిస్టర్స్. నాట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ జేసీజే ఆర్ ఏబిఈ నేను చెప్పట్లేదు, సెమిస్టర్కి యాజ్ ఎ లా స్టూడెంట్గా మీరు ఎలా పర్ఫామ్ చేయాలి. సో ఒక మెటీరియల్, సో మెటీరియల్స్ ఏవి అనేది కూడా నేను వీడియో చేస్తున్నాను. సో నేను సజెస్ట్ చేసిన మెటీరియల్స్ అనేది నా ఛానల్లో ఉంది, వీడియో చూడండి. బట్ ఆ మెటీరియల్స్ ఒకసారి వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ముందు మెటీరియల్స్ తీసుకోవాలి. సో ఎలాంటి మెటీరియల్స్ తీసుకోవాలనేది ఒకసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో మెటీరియల్ తెచ్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ మెటీరియల్లో మన సిలబస్ షీట్లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోండి. లేకపోతే నో నీడ్ టు వరీ, ఎవ్రీ కాన్సెప్ట్ మనకున్నది ఖచ్చితంగా గూగుల్లో ఉంటుంది. మనకి వికీపీడియాలో కానివ్వండి, లేకపోతే కొన్ని కొన్ని బైజూస్లో సంబంధించిన వెబ్సైట్ కానివ్వండి, మనకి ఇలా చాలా వెబ్సైట్స్లో మంచిగా లా వీడియోస్ అయితే ఉంటాయి, లాకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి, సారీ వీడియోస్ కాదు, సో లాకి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి. సో అక్కడ మీరైతే చూసుకుని లేనివి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఏమేమి హెడ్డింగ్స్ పెట్టేసి రాయాలి, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, అది కూడా నేను క్వశ్చన్స్ ఎలా రాయాలని చెప్పాను, బట్ ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను. సో ఏంటి అంటే, మనకి అందరిలాగా చిన్న చిన్నగా సబ్జెక్ట్ నేర్చుకోవడం, కాన్సెప్ట్ తెలిస్తే సరిపోదు. వీ నీడ్ టు ఎలాబరేట్ ఇట్ అండ్ వీ నీడ్ టు ఫిల్ సో మెనీ పేపర్స్ అన్నమాట. బుక్లెట్లో మనకి 34-36 అయితే పేజెస్ ఉంటాయి, ఎవరికైనా సరే ఆల్మోస్ట్ సింగిల్ రూల్ పేపర్స్ అయితే ఉంటాయి. సో మీరు అది ఫిల్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అండ్ టిప్స్ అయితే ఫాలో చేయండి. ఫస్ట్ మీరు పార్ట్ ఏ రాయకండి, అంటే 3 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అది రాయకండి. పార్ట్ బి ఆర్ పార్ట్ సితో స్టార్ట్ చేయండి. పార్ట్ బిలో మీకు 2 క్వశ్చన్స్, పార్ట్ సి 2 క్వశ్చన్స్ అండ్ పార్ట్ 3 ఉంటుంది. సో 3 అవర్స్ ఎగ్జామ్ అయితే పార్ట్ బి పార్ట్ సికి మీరు 1-2 అవర్స్ తీసుకోండి. అంటే ఈచ్
పార్ట్కి 1 1 అవర్ అండ్ పార్ట్ ఏకి వచ్చేసి 1 అవర్. సో ఇక్కడ మనం చాలా క్వశ్చన్స్ రాస్తాం, సో అన్నిటికి కలిపి 1 అవర్. ఇక్కడ 2 2 2 రాస్తాం ఈచ్ కాలంలో, వీటికి కూడా ఒక్కొక్క దానికి అంటే హాఫ్ అన్ అవర్ ఆ టైం పెట్టుకుని ఫినిష్ చేసేలా చూసుకోండి. లేకపోతే జస్ట్ లీవ్ చేసుకుని ఇంకో క్వశ్చన్ త్వరగా రాసుకుని ఈ క్వశ్చన్ అయితే కంప్లీట్ చేయండి. మనకు వచ్చి కదా ఈ క్వశ్చన్ వచ్చి కదా నాకు బాగా వచ్చు అని చెప్పి మీరు అదే రాస్తూ కూర్చున్నారనుకోండి, ఇనఫ్. ఎందుకు అంటే ఆ క్వశ్చన్తో అయిపోతే మిగతా క్వశ్చన్స్ ఎవరు రాస్తారు? కాబట్టి మనకి టైం ప్లానింగ్ అనేది ఉండాలి, టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. అట్లానే రాసేటప్పుడు మీరు పార్ట్ ఏ వద్దు, బీఆర్ సి అయితే ఫస్ట్ బాగా వచ్చిన క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఆథర్స్ ఉంటారు. ఇప్పుడు మనకి ఎవిడెన్స్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, జేమ్స్ స్టీఫెన్, సో ఇట్లా నేమ్స్ ఉంటాయి మనకి. సో కాబట్టి ఆథర్స్ నేమ్స్ అయితే కనుక మీరు మెన్షన్ చేయండి, కాంట్రాక్ట్ యాక్ట్ కానివ్వండి, అట్లా కాన్స్టిట్యూషన్ అయితే అంబేద్కర్ గారు. సో అట్లా నేమ్స్ రాసి ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది, సో అట్లా ఇంట్రొడక్షన్ నీట్గా అక్కడ పర్ఫామ్ చేయండి. మీనింగ్, డెఫినేషన్, సో ఈ హెడ్డింగ్స్ అన్ని చెప్పాను కదా, చూడండి. మళ్ళీ ఈ వీడియోలో అయితే సేమ్ కంటెంట్ అవుతుంది మన ఛానల్లో, సో అది చూడండి. తర్వాత ఈ హెడ్డింగ్స్ అన్ని నీట్గా 1 బై 1 పెట్టుకోండి. అండ్ మీరు బ్రాంచెస్ లాగా రాయండి. ఇప్పుడు ఒక టాపిక్ మీరు మెన్షన్ చేస్తున్నప్పుడు దానిలో డివిజన్స్ కానీ టైప్స్ కానీ అట్లా ఉన్నప్పుడు డైరెక్ట్గా టైప్స్ 1 2 3 కాదు, ఒకసారి బ్రాంచ్ లాగా టైప్. ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి మనం జనరల్గా రాస్తాము, అండ్ టైప్స్కి వచ్చేసి ఏదైనా 5 టైప్స్ ఉంటాయి కదా. సో అది ఏ టైప్స్ అయినా సరే మీరు హెడ్డింగ్, ఇప్పుడు లా అని పెట్టే సోర్సెస్ అనుకోండి, లా అని హెడ్డింగ్ పెట్టి ఇలా బ్రాంచ్ లాగా ఇలా కాల్ ఇలా పెట్టుకుని ఆ హెడ్డింగ్స్ అన్ని ఇలా, లేకపోతే పేపర్లో మీరు ఇట్లా ఇట్లా పెట్టుకుని, అంటే నేను చెప్తున్నంతా మీకు అర్థమవుతుంది కదా. సో బ్రాంచెస్ లాగా, ట్రీ బ్రాంచ్ అంటాం కదా, సో అట్లా ఒకసారి మీరు ఏం రాయబోతున్నారనేది అక్కడ చెప్పేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి. కేస్ లాస్ రాసేటప్పుడు మాత్రం వర్సెస్ నీట్గా పైన, ఇప్పుడు మొహీర్ బీబీ కేసు తీసుకున్నా లేకపోతే టైలర్ వర్సెస్ పోర్టింగ్టన్ కేసు, ఇలా మీకు కాంట్రాక్ట్స్లో ఏం తీసుకున్నా, సో ఏం చేస్తారంటే ఫస్ట్ ప్లేంటిఫ్ నేమ్ రాసి వర్సెస్ మధ్యలో డిఫెండెంట్ ఒక బాక్స్, కింద ఫ్యాక్ట్స్ నీట్గా జడ్జ్మెంట్. సో ఇట్లా మీ యొక్క ప్రెజెంటేషన్ అనేది చాలా నీట్గా అనేది ఉండాలి. సో ఇదొక ట్రిక్, ఇదొక టిప్, మీకు ఒక టిప్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా ఏం చేయాలి అంటే రాస్తున్నప్పుడు అక్కడక్కడ ఇంపార్టెంట్ నేమ్స్ ఉంటాయి కదా, బ్లాక్ పెన్తో రాయండి. సో మీకు పేపర్ చూడగానే అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ మేక్ ష్యూర్ హ్యాండ్ రైటింగ్ బాగా చూసుకోండి, స్పీడ్గా రాసేటప్పుడు రాదు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం ఒకేలా ఉండేలాగా అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ టైం మేనేజ్మెంట్ చేసుకుని ఇన్ని మీరు ముందే మీ బుక్లెట్ ప్రకారంగా ఎన్ని రాయాలి పేజెస్ అనేది గుర్తుపెట్టుకోండి. పార్ట్ సికి ఒక 5 6 5 6, దీనికి ఒక 5 6, బీకి అలా రాసుకుని వీటికేమో ఒక సైడ్ అనమాట, అంటే అటు ఇటు కలిపి ఒక 3 పేజెస్ కానీ లేకపోతే 2 పేజెస్ కానీ. సో అలా మీరు ముందే సెట్ చేసేసుకోండి, ఒక బుక్లెట్కి ఎన్ని ఉంటాయి, మీరు ఎన్ని రాయాలనేది ఒక ప్రాపర్ ఫార్మేట్లో ప్లాన్ అయితే చేసుకుని నీట్గా అయితే పర్ఫామ్ చేయండి. దెన్ ఓన్లీ మీకు ఏంటి అంటే ఒక ప్రాపర్ ప్రెజెంటేషన్ అనేది ఒక పేపర్లో అయితే వస్తుంది. కాబట్టి ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్లా మనకి పేపర్ని కన్జ్యూమ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే పేపర్ మనం నింపేయాలి కదా అని చెప్పేసి గ్యాప్స్ ఇచ్చేస్తారు, అంటే ఒక వర్డ్ రాసి పెద్ద గ్యాప్ ఇచ్చేయడం. సో అట్లా గ్యాప్స్ ఇచ్చి రాసినప్పుడు మీరు పేపర్ చూడగానే చాలా గ్యాప్స్ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఒక మ్యాటర్ ఉన్నట్టు అనిపించదు. కాబట్టి మీరేం చేయాలి అంటే మనం ఫిల్ చేసినట్లే ఉండాలి కానీ పేపర్ నిండుగా ఇట్లా రాసినట్టు ఉండదు. సో ఇట్లా మనం బ్రాంచెస్ లాగా వేసి హెడ్డింగ్స్ అలా నీట్గా ప్రెజెంటేషన్ చేసుకుంటూ బ్లాక్ పెన్తో హెడ్డింగ్స్ ఇలా లైన్స్ కింద కొట్టడాలు, సో అట్లా ప్రెజెంట్ చేసినట్లయితే యూ విల్ గెట్ మోర్ మార్క్స్. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు వచ్చిన రిజల్ట్ ప్రకారంగా అయితే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి. అలానే ఈ విధంగా ఆల్రెడీ ఎవరైనా రాస్తూ ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ వకీల్ వాసవి ఛానల్ని. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్, ఎలాంటి టాపిక్స్ పైన కావాలి, వాట్ నాట్ అనమాట, ఏమి డౌట్స్ రిగార్డింగ్ మీకు లా ఫీల్డ్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో ఉంటాయి. అలాగే లేకపోతే నేను ఆ కాన్సెప్ట్స్ పైన అయితే డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీకు కావాల్సిన వీడియోని కమెంట్స్లో షేర్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్ బాయ్.